దుబ్బాక వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఈ ఆసుపత్రి ప్రారంభమైతే ఇక్కడి ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుబాటులోకి రానుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో నూతనంగా నిర్మించిన వంద పడకల ఆసుపత్రిని ఈ నెల 25న రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆసుపత్రి పనులు చకచకా కొనసాగుతున్నాయి. పనులు తుది దశకు చేరిన సందర్భంగా ఇటీవల ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, అదనపు కలెక్టర్ ముజాంబిల్ ఖాన్ పరిశీలించారు. పెండింగ్ పనులను 24వ తేదీ కల్లా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ముజాంబిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. పనులు తుది దశకు చేరుకున్నందున పెండింగ్ పనులను శరవేగంగా పూర్తి చేసి ఆసుపత్రిని ప్రారంభానికి సన్నద్ధం చేయాలన్నారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు ఈ నెల 25 నుండి వంద పడకల ఆసుపత్రి అందుబాటులోకి రానున్నదని వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అధునాతన హంగులతో నిర్మించిన వంద పడకల ఆసుపత్రిలో అన్ని రకాల వైద్యులు అందుబాటులో ఉంటారని, కార్పొరేట్ తరహా వైద్యం చేయబడుతుందని తెలిపారు. 25వ తారీఖు నాడు మధ్యాహ్నం 12:30 గంటలకు దుబ్బాకలో నూతన వంద పడకల ఆసుపత్రి గౌరవనీయులైన వైద్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారి ఆధ్వర్యంలో మరియు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరియు స్థానిక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం జరుగుతున్నది. ఈ హాస్పిటల్లో పాత హాస్పిటల్ కంటే మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నది. ఈ హాస్పిటల్లో గైనకాలజీ, శస్త్రచికిత్సలు, జనరల్ మెడిసిన్ ఇవన్నీ ప్రారంభం నుంచి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ముందు ఈ వంద పడకల ఆసుపత్రికి సంబంధించిన సిబ్బంది శాంక్షన్ జరగడం వల్ల స్థానికంగాను పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం అందే అవకాశం ఉన్నది. గతంలో ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటే ఇబ్బందిగా ఉండేదని, ఆసుపత్రిలో సరైన వైద్యం అందక ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చు చేసుకుని ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నామని స్థానికులు పేర్కొన్నారు. దుబ్బాక పట్టణంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఇక నుంచి సిద్దిపేట, హైదరాబాద్ వెళ్లకుండా అన్ని రకాల వైద్య సేవలు దుబ్బాకలో అందుబాటులోకి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గతంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు దుబ్బాక పట్టణానికి చేసినప్పుడు స్వర్గీయ ఎమ్మెల్యే రామలింగన్న గారి కోరిక మేరకు ఈ ప్రాంతానికి దుబ్బాక ఈ ప్రాంతానికి వంద పగల ఆసుపత్రి అవసరం సార్ అని చెప్పి అడగంగానే వెంటనే వంద పగల ఆసుపత్రి పూర్తి చేసిండు. అట్టి ఆసుపత్రి ఎల్లుండి 25 తారీఖు నాడు గౌరవ మంత్రి హరీష్ రావు గారు, గౌరవ ఎంపీ కొత్త ప్రభుత్వ క్షేత్రం మీదుగా ప్రారంభోత్సవం సిద్ధంగా ఉన్నది. నిజంగా అంత పెద్ద ఆసుపత్రి ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి రావడం నిజంగా ఈ ప్రాంత ప్రజలు అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లు వేలకు వేల రూపాయలు దోచుకునేటువంటి పరిస్థితి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉన్న ప్రభుత్వ దవాఖాన్లన్నీ అన్ని మెరుగైన వైద్యాలతో అన్ని రకాల ఆపరేషన్స్ కానీ అన్ని రకాల వైద్యం అందించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. మరింత ఇంకా అందుబాటులోకి నూతన ఆసుపత్రి అయితే ఎటువంటి ప్రారంభోత్సవం సిద్ధంగా ఉందో దాని వల్ల అన్ని నూతన అధునాతన అంగులతో అన్ని పరికరాలతో ఇవాళ ప్రజలకు అందుబాటులో రానుంది. దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాకలో ఈరోజు వంద పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవం జరుగుతున్నది. రేపు దీనికి మన మాజీ ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేసి వంద పడకల ఆసుపత్రిని తీసుకురావడం జరిగింది. దీనికి మన ఎంపీ కొత్త ప్రభాకర్ అన్నగారు, అదేవిధంగా మినిస్టర్ గారు, తెలంగాణ ప్రభుత్వము ఎంతో సాయశక్తుల కృషి చేసి దుబ్బాక నియోజకవర్గానికి దుబ్బాకకు మన వంద పడకల ఆసుపత్రి తేవడం జరిగింది. దీనిని దుబ్బాక చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ సిద్దిపేటకు హైదరాబాద్ పోకుండా ఈ మన గ్రామ మన దుబ్బాక నియోజకవర్గం దుబ్బాకలో ఉన్న ఆసుపత్రికి అందరూ వచ్చి సద్వినియోగం చేసుకోవాలను.